రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలని ప్రకాశం జిల్లా పామూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు మాజీ సింగిల్ విండో చైర్మన్ బైరెడ్డి జయరామి రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొగ్గవరపు వీరభోజయ్యచారి జిల్లా షిప్ సొసైటీ డైరెక్టర్ మోరుబోయిన గంగరాజు యాదవ్ కోరారు అంతర్వేదిలో జరిగిన రథం దగ్ధం ఘటనకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో పామూరు పట్టణ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానాల మీద జరుగుతున్న దాడులకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలోనే హిందూ మత ఆలయాల మీద అనేక దాడులు జరిగాయని అదే విధంగా దళితుల మీద దాడులు పెరిగాయని అక్రమాలు ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు పెట్టి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి చర్యల వలన కలిసిమెలిసి ఉంటున్న వివిధ మతాల మధ్య మనస్పర్ధలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అంతర్వేది ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సత్యం మాచర్ల రెహమాన్ వడిచర్ల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో మేము నిన్నటి నుంచి వారం పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అంతేవిధంగా ఈ 16 నెలల కాలంలో చూసుకుంటూ వరుసగా వస్తే దళితుల మీద దాడులైతేనేమి, బీసీల మీద అక్రమ కేసులు అయితేనేమి, రైతులకి ఎప్పుడూ లేని విధంగా మోటార్లకు కరెంటు మీటర్లు అని కొత్త జీవో 22వ జీవో తెచ్చి దాన్ని రైతులను నడ్డివేసే కార్యక్రమం అయితేనేమి, ఆసరా పేరుతోటి మన దేవస్థానాలకు కానీ ఇవన్నీ కానీ హిందూ మతం గురించి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మన జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన అన్ని గుళ్ళల్లో కూడా మేము మొన్న నుంచి అంటే ఎన్నో తారీఖు ఆదివారం ఈ వారం పాటు అన్ని గుళ్ళల్లో కూడా దేవుడి కార్యక్రమాలు చేసి నిరసన తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు కానీ మన బీజేపీ నాయకులు కూడా అందరూ అన్ని పార్టీలు కలిసి కూడా చేస్తున్నారు. కాబట్టి దేవాలయాల అభివృద్ధి ఇన్ఛార్జి ముక్కు ఉగ్రనేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మేము అందరం కలిసికట్టుగా పామూరు మండలం పార్టీ మండల కమిటీ తరఫున మన తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా నిరసన తెలుపుతూ నమస్కారం. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయితే కనీసం పేదలకు కానీ తర్వాత దేవస్థానాలు కూడా కాపాడే పరిస్థితి లేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఇప్పుడు చూస్తే కనీసం ఈ 16 నెలల్లో 3 దఫాలు నెల్లూరు అయితేవి, గోదావరి జిల్లా అయితేవి, ఇలాంటివన్నీ ఈ మన దేవస్థానానికి సంబంధించినవన్నీ తగలబడిపోతుంటే ఏం చేస్తున్నట్టు మన మాజీ ముఖ్యమంత్రి వర్గులు జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు ఆయన చర్య ప్రకారం సిబిఐ గొప్ప చెప్పమంటే ఈరోజు సిబిఐ గొప్ప చెప్పారు, కానీ లేకపోతే అసలు ఏం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అందువల్ల కూడా ప్రజలందరూ కూడా తెలుసుకొని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ మా ఇన్ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మేరకు ఆదేశాల మేరకు మేమందరం కూడా పామూరు పట్టణంలో దేవస్థానాలన్నీ కూడా పూజల కార్యక్రమం అని తెలియజేస్తున్నాం.